రేపు సోమవారం రోజున ఎవరైతే చిన్న పనిని చేస్తారో వారికి ఉండే కష్టాలన్నీ తీరిపోతాయి ఆ శివుని అనుగ్రహంతో కుబేరులు అవుతారని చెప్పొచ్చు అలాగే కాకుండా మీకు ఉండే సమస్త సమస్యలు కూడా తీరిపోతాయని మన శాస్త్రాలే చెబుతున్నాయి ఎవరైతే శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాగే కాకుండా చక్కగా శివుణ్ణి ఆరాధిస్తారో వారికి కష్టాలు అనేవి ఉండవు ఆ శంకరుని అనుగ్రహం ఉంటే తప్పనిసరిగా మనకు కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది అని చెప్పొచ్చు మీకు ఉండే ప్రతి సమస్యకు కూడా చక్కగా ఇప్పుడు ఈ చిన్న పని మీకు సమాధానం చెబుతుంది అలాగే కాకుండా మీకు ఉండే ప్రతి కష్టము కూడా తీరిపోతుంది ఎవరికైతే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు బాలేక అలాగే కాకుండా కష్టాల కూబిలో కూడుకుపోయినవారు అలాగే వచ్చేసి ఇంకా ఏంటంటే జాతకరీత్య దోషాలు ఉన్నవారు అలాగే రాహుకేతు ప్రభావాలు ఉన్నవారు అలాగే కాకుండా మీకు ఉద్యోగాలు రాక అలాగే మీకు తీవ్రమైన ఇబ్బందులు ఉండి ఇబ్బందులు పడేవారు కూడా ఈ చిన్న పనిని చేయడం వల్ల తప్పనిసరిగా మీ కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పొచ్చు ఎవరైతే శివుణ్ణి నిష్ఠ నియమాలతో పూజించుకుంటారో వారికి సకల సౌభాగ్యాలు కూడా చేకూరుతాయి అని మన శాస్త్రాలే చెబుతున్నాయి రేపు సోమవారం చక్కగా శివుణ్ణి ఇలా ఆరాధించినట్టయితే తప్పనిసరిగా మీ కష్టాలన్నీ తీరిపోతాయి మీకు చక్కగా ఉంటుంది అన్నీ కూడా మీకు అను కూలంగా ఉంటాయని చెప్పొచ్చు అలాగే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది చాలా మటుకు కూడా అండి ప్రతిరోజు కూడా మనకు రాహుకాలం అని ఉంటుంది రేపు కూడా ఏంటంటే సోమవారం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలలోపు మనకు రాహుకాలము అని ఉంటుంది రాహుకాలము అంటే చాలామంది భయపడుతూ ఉంటారు ఆ కాలంలో ఏదైనా పడి చేస్తే కలిసి రాదని ఏదైనా పట్టుకున్నా అది మట్టిలాగా మారిపోతుంది అని చాలామంది భయపడుతూ ఉంటారు కానీ కొన్ని ప్రధా అంటే ప్రాంతాల్లో రాహుకాలాన్ని చక్కగా ఆ ఆచరిస్తూ ఉంటారు ఎందుకంటే రాహుకాలంలో తప్పనిసరిగా దీపారాధన చేస్తే కష్టాల నుంచి బయటపడతారు అని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉంటారు కావున రేపు మీరు మీకు ఉండే గ్రహరిత్య దోషాలు కానివ్వండి అలాగే కాకుండా రాహుకేతు దోషాలు మీ కష్టాలు అలాగే మీకు ఎవరికైనా సమస్యలు ఎక్కువగా ఉన్నవారు కూడా రేపు ఈ పనిని చేయొచ్చు ఈ పనిని చేయడం వల్ల తప్పనిసరిగా శివుని అనుగ్రహంతో పాటు మీ కష్టాలు కూడా తీరిపోతాయని శాస్త్రాలే చెబుతున్నాయి మీరు రేపు ఏమీ లేదండి రేపు ఉదయం చక్కగా అంటే సోమవారం రోజు ఉదయం చక్కగా లేచి శుచిగా స్నానం చేసి ఇంటిని వంటిని శుభ్రపరచుకొని ఆ తర్వాత మీరు చక్కగా మీకు కష్టాలు ఎక్కువగా ఉన్నవారు ఏంటంటే శివాలయానికి మీకు ఒకవేళ దగ్గరలో ఉన్నట్టయితే శివాలయానికి వెళ్ళండి లేకపోతే మీరు ఇంట్లోనైనా సరే ఈ దీపారాధన చేసుకోవచ్చు ఎలాగంటే కనుక మీకు దీనికి కావలసింది పెద్దగా ఏమీ లేదండి కేవలం నువ్వుల నూనె అలాగే మట్టి ప్రమిద దానికి తోడు ఏంటంటే చక్కగా ఒత్తులను వేసి దీపారాధన చేయడము ఇంతే చాలా ఈజీ కాకపోతే చెప్పిన సమయానికి చేసుకుంటే కష్టాల నుంచి త్వరగా బయటపడడానికి అవకాశం ఉంటుంది అని మన శాస్త్రాలే చెబుతున్నాయి రాహుకాలం అనేది చక్కగా అన్ని కూడా సమపాలములు మనకు సమకూర్చడానికి చక్కగా ఉంటుంది అలాగే కాకుండా మనకు ఉండే జాతకరీత్యా దోషాల నుంచి బయటపడడానికి ఈ రాహుకాలము అనేది చక్కగా ఉపయోగపడుతుంది రాహుకాలంలో ఏదైనా సరే మనకు కలిసి రావడము లేదు అంటే ఆ సమయంలో మనం చేశామనుకోండి తప్పనిసరిగా మనకు కలిసి వస్తుంది అలాగే కాకుండా మన కష్టాలు సమస్యలు సమస్త బాధలు అన్నీ కూడా తీరిపోవడానికి అవకాశము ఉంటుంది రాహుకాలానికి ఎంత ప్రాధాన్యత కొన్ని ప్రాంతాలలో ఇస్తూ ఉంటారు అంత చక్కగా ఉంటుంది అని భావిస్తూ ఉంటారు కాబట్టి మీరు రేపు ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల లోపు చక్కగా మీకు దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళండి వెళ్ళి అక్కడ శివాలయం ప్రాంగణంలో చక్కగా ఏంటంటే మీరు చాలామంది ఆడవాళ్ళు ఏంటంటే భర్త బాగుండాలి భర్త సంపాదన పెరగాలి అని అనుకుంటూ ఉంటారు అలా మీరు ఒకవేళ అనుకోని ఈ దీపం పెట్టాలి అనుకుంటే గనక శివాలయం ప్రాంగణానికి వెళ్ళి మీరు ఒక రావి ఆకుని తీసుకొని దానిపైన స్వస్తి గుర్తును వేసి ఆ తర్వాత మట్టి ప్రమిదను పెట్టి నువ్వుల నూనెను పోసి దీపారాధన చెయ్యాలి ఇలా చేసుకొని శివుణ్ణి చక్కగా అభిషేకించుకొని ఆ తర్వాత ఏంటంటే శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించుకొని శివునికి విలువదలాలు సమర్పించి ఇంటికి వచ్చినట్టయితే భర్త సంపాదనతో పాటు మీకు ఉండే కష్టాలు కూడా తీరిపోతాయి అలాగే కాకుండా మీకు ఒకవేళ రాహుకేతు దోషాలు ఉన్నాయి ఇబ్బందులు పడుతున్నాము మాకు ఏది కూడా జరగడం లేదు ఏ పని చేసినా కలిసి రావడం లేదు అని ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో రేపు మీకు దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి అక్కడ చక్కగా మీరు ఏంటంటే శివాలయంలో ప్రదక్షిణలు చేసుకుని ఆ తర్వాత శివాలయం ప్రాంగణంలో అండి చక్కగా మట్టి ప్రమిదను పెట్టి నూనె పోసి అంటే ఆవ నూనెను పోసి దీపారాధన చెయ్యండి అంటే నువ్వుల నూనెను పోసి మూడు ఒత్తులను వేసి దీపారాధన చేసి స్వామికి సంకల్పం చెప్పుకోండి అంటే శివునికి సంకల్పం చెప్పుకొని శివారాధన చేసి ఆ తర్వాత ఇంటికి వచ్చేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే జాతకరీత్యా ఏవైనా సమస్యలు ఉంటే అవి తొలగిపోతాయి ఎక్కువగా రాహుకేతు ప్రభావాలు ఉండడం వల్లనే మనకు కష్టాలు అధికంగా వస్తాయి అలాగే కాకుండా దైవం అనుగ్రహం లేకపోయినా మనకు కష్టాలు అనేవి ఎక్కువగా వస్తాయని మన శాస్త్రం చెబుతుంది కాబట్టి తప్పనిసరిగా మనకు దైవం అనుగ్రహం ఉండాలి అలాగే కాకుండా వాళ్ళ అనుగ్రహంతో పాటు వాళ్ళ తోడు మనకు ఉన్నట్టయితేనే అప్పుడు మనం కష్టాల నుంచి త్వరగా బయటపడవచ్చు లేదండి మాకు శివాలయం దగ్గరలో లేదు అనుకునేవారు ఏంటంటే శివుని విగ్రహం కానివ్వండి లేదంటే శివుని పటం అంటే శివుని పటం కానివ్వండి శివలింగం కానివ్వండి ఏది ఉన్నా సరేనండి వాటి ముందు కూడా మనం దీపారాధన చేసుకోవచ్చు శివునికి ఎంతో ఇష్టమైన బిల్వదళాలను సమర్పించండి ఒకవేళ బిల్వ దళాలు లేవండి మాకు దొరకవు అనుకునేవారు కూడా ఏమీ కాదండి చక్కగా మీ ఇంట్లో కూడా జాతకరీత్యా ఏవైనా సమస్యలు ఉన్నా ఇంట్లో కష్టాలు ఉన్నా అలాగే కాకుండా మీకు ఉండే అప్పుల బాధలైనా సరే తప్పనిసరిగా మీరు ఈ పరిహారాన్ని పాటించండి శివునికి చక్కగా పూజించుకొని నిష్ట నియమాలతో శివుణ్ణి ఏంటంటే చక్కగా ఆరాధించండి ఆరాధించి స్వామి ముందు అంటే శివుని ముందు చక్కగా దీపారాధన చేయండి మట్టి ప్రమిదను పెట్టి నువ్వుల నూనెను పోసి మూడు ఒత్తులను వేసి దీపారాధన చేసి సంకల్పాన్ని చెప్పుకొని అలాగే కాకుండా దానికంటే ముందు ఏంటంటేనండి రాగి చెంబులో నీళ్ళంతా తీసుకొని స్వామికి చక్కగా అభిషేకము చేయండి శివునికి అభిషేకము అంటే చాలా ఇష్టం కాబట్టి నీళ్లను తీసుకొని అందులో ఏ పుష్పాలైనా పర్వాలేదు తెలుపు రంగు పుష్పాలైనా పర్వాలేదు ఏ రంగు ఎరుపు రంగు పుష్పాలైనా పర్వాలేదండి చక్కగా చెంబులో వేసి ఆ తర్వాత చక్కగా మీరు అభిషేకము చేయండి ఏ పుష్పాలైనా పర్వాలేదండి మీకు ఒకవేళ శివలింగము ఉన్నట్టయితే పాలతో కూడా అభిషేకం చేయొచ్చు రేపు విశేష్టమైన రోజు కాబట్టి అద్భుతమైన రోజు కాబట్టి నెయ్యితో కూడా మనము అభిషేకించవచ్చు శివలింగాన్ని చక్కగా ఉంటుంది మనకు ఉండే ఆర్థిక ఇబ్బందుల సమస్యలన్నీ తీరిపోవడం ఖాయం అలాగే కాకుండా మీరు ఇలా నువ్వుల నూనెను పోసి దీపారాధన చేసుకుంటే ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు చక్కగా మనకు రాహుకాలం ఉంటుంది ఆ రాహుకాలంలో శివారాధన చేసుకున్న వారికి దీపం పెట్టిన వారికి తప్పనిసరిగా జాతకరీత్యా ఏదైనా సమస్యలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి కష్టాల నుంచి త్వరగా బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే కాకుండా భర్త సంపాదన తగ్గిపోయినా అలాగే భర్త సంపాదన పెరగాలన్నా భర్త మనల్ని మంచిగా చూసుకోవాలన్నా ఆడవాళ్ళండి ముఖ్యంగా ఇంట్లో ఉండే కష్టాల నుంచి విముక్తి కలగాలన్న మీరు రేపు చక్కగా ఇంట్లోనే శివుని పటము కానివ్వండి లేదంటే శివుడు అంటే కైలాస శిఖరం మీద కూర్చొని ఉన్న ఫోటోనైనా సరే చక్కగా పూజించుకోవచ్చు ఏ పటం అయితే ఆ పటాన్ని చక్కగా పూజించండి ఇంకా ఏంటంటే ఆడవాళ్ళకు ఇంట్లో సమస్యలు త్వరగా తొలి తొలగిపోవాలంటే సీడు అంటే

పరివార అంటే పరివార సమేతంగా ఉండే ఫోటోని పూజించుకుంటే చక్కగా ఉంటుందండి మీరు ఏమీ లేదండి ఒక తమలపాకు కానివ్వండి రావి ఆకు కానివ్వండి తీసుకోండి దాంట్లో ఏంటంటే పసుపు గంధాన్ని కలిపి చక్కగా స్వస్తి గుర్తును వేసి అందులో బొట్లను పెట్టి ఆ తర్వాత దానిపై దీపారాధన చేసి చూడండి ఇలా ఏంటంటే కనీసం ఒక మూడు లేదా ఐదు సోమవారాలు చేయండి అలా చేసుకోవడం వల్ల తప్పనిసరిగా భర్త సంపాదనతో పాటు మనకు ఆడవాళ్లకు ఇంట్లో ఏవైతే కష్టాలు ఉంటాయో వాటి నుంచి త్వరగా బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే కాకుండా మనకు ఉండే కష్టాలు నుంచి కూడా మనం బయటపడవచ్చు తప్పనిసరిగా బిల్వదళాలను సమర్పించి బిల్వదళాలతో శివుణ్ణి ఆరాధించిన వారికి శివుని అనుగ్రహం కూడా కలుగుతుంది శివుని వల్ల ఏంటంటే చక్కగా మనకు అన్ని కలిసి వస్తాయి అలాగే కాకుండా ఈ దీపారాధన చేసుకోవడం వల్ల తప్పనిసరిగా ఆర్థిక ఇబ్బందులు కష్టాలు సమస్యలు అనేక వృత్తిపరంగా అలాగే జాతక పరంగా అన్నీ కూడా తీరిపోవడం అనేది జరుగుతుంది చక్కగా మనకన్నీ కూడా అంటే మంచిగా ఉంటాయని చెప్పొచ్చండి ఇలా చేసుకున్న వారికి ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది తిరుగుండదు వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఇలా చేసుకున్న వారికి చక్కగా ఉంటుంది ఇంట్లో చేసుకున్న అంతే ఫలితం వస్తుంది మనము శివాలయానికి వెళ్ళి చేసుకున్న అంతే ఫలం అంటే అంతే ఫలితము దక్కుతుంది శివుని అనుగ్రహము కూడా కలుగుతుంది అని చెప్పొచ్చు